ఇక పోడు భూముల పట్టాలకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. నెలాఖరులోగా మొత్తం 11.5 లక్షల ఎకరాలు పోడు భూములు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా నిన్న విస్పష్ట ప్రకటన చేశారు. అయితే తర్వాత ఒక్క గజం భూమి ఆక్రమించినా ఒక్క అడవిని ఒక్క చెట్టును నరికినా కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం, పట్టాలు క్యాన్సిల్ చేస్తామనేది ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ఒక విస్పష్టమైన ప్రకటన. అయితే సాగర్ గారు, ఒక చిత్తశుద్ధి ఉంటే ఎన్నో ఏళ్లుగా ఎంతో కాలంగా రగులుతున్నటువంటి సమస్యకు పరిష్కారం చెప్పవచ్చు, ఒక స్పష్టమైన పరిష్కారం చూపించవచ్చు. తద్వారా వాళ్ళందరి ఒక హక్కులు వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కాపాడిన వాళ్ళు అవ్వచ్చు అన్నటువంటి ఒక మెసేజ్ నిన్న ముఖ్యమంత్రి గారు ఎట్లా ఇవ్వగలిగారు పొడు భూముల ఇష్యూలో? వాస్తవంగా గత అనేక సంవత్సరాలుగా రైతాంగం పోడు భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు, దాన్నే నమ్ముకొని తరతరాలుగా ఉంటున్నారు. అయితే వారికి 2006లో వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారంగా హక్కు పత్రాలు 10 ఎకరాల వరకు ఇవ్వాలనేటువంటిది పార్లమెంట్లో వచ్చినటువంటి చట్టం. దానికి సంబంధించినటువంటిది అనేక రోజులుగా సంవత్సరాలుగా రైతాంగం అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన, దాదాపు 11.5 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వడానికి నిర్ణయం చేయడం ఏదైతే ఉందో, ఈ అన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది, చాలా మేలు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఒకవైపు పట్టాలు లేకపోవడం వల్ల, హక్కు పత్రాలు లేకపోవడం వల్ల వాళ్లకు బ్యాంకులలో రుణాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు ఆ రుణమాఫీ లాంటి పథకం కానీ, లేదా రైతు బంధు లాంటి పథకం కానీ, రైతు బీమా లాంటి పథకం కానీ ఇవి వాళ్ళకు వర్తించేటువంటి అవకాశం లేదు. దాంతోపాటు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంట ఇప్పుడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర అమ్ముకోవడానికి కానీ, లేదు ఐకేపీ కేంద్రాల దగ్గర అమ్ముకోవడానికి పోతే వాళ్ళు హక్కు పత్రం లేదు, లేదా పట్టా పుస్తకం లేదు కాబట్టి డబ్బులు కూడా వాళ్ళకి వేసేటువంటి అవకాశం లేదు. వేరే వాళ్ళ పాస్ పుస్తకాలు పెట్టి అక్కడ అమ్ముకొని డబ్బులు కూడా వేరే వాళ్ళ అకౌంట్లో పడితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ హక్కు పత్రాలు రావడం అనేటువంటిది ఏదైతే ఉందో, దాంతోపాటు స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చింది, వీళ్ళకి ఈ స్కీములన్నింటినీ కూడా ఇస్తామనేటువంటిది చేశారు. హక్కు పత్రాలు వస్తున్నాయి కాబట్టి ఈ స్కీములన్నింటినీ కూడా వర్తింపజేస్తామని చెప్పడం ఏదైతే ఉందో అది ఒక పెద్ద భరోసా అనేటువంటిది ఈ రైతాంగానికి వస్తుంది. పంటని కూడా అమ్ముకునేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ ఒక, అంటే ఈ భూమి ఉంది, సాగు చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కానీ ఒక భరోసా లేదు. కాబట్టి ఈ పత్రాల ద్వారా వాళ్ళకు స్పష్టమైనటువంటి భరోసా వస్తుంది. గతంలో మనకు అందరికీ తెలుసు చాలా ఆందోళనలు జరిగినాయి, ఆ అటవీ అధికారుల మధ్య లేదా రైతాంగం మధ్య జరిగినటువంటి కేసులు, వీటన్నిటిని కూడా రైతాంగం కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ నిర్ణయం ఏదైతే ఉందో రైతాంగానికి ఇది మేలు చేసేటువంటిది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దీన్ని ఎక్కడైతే ఇప్పటికే సర్వే జరిగినాయి, దరఖాస్తులు పెట్టుకున్నారు రైతాంగము, సర్వే జరిగింది, వాటిలో ఎక్కడ కూడా మినహాయింపు లేకుండా రైతాంగానికి హక్కు పత్రాలు ఇవ్వడం అనేటువంటిది యాక్చువల్ గా ఒక భరోసాతో చేస్తారు. కాబట్టి మన రాష్ట్రంలో ఇప్పటికే ఉత్పత్తి పెరిగింది, ఈ ప్రాంతాలలో కూడా ఉత్పత్తిని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా వాస్తవం. రైట్ భరత్ గారు, వైపు పోడు పట్టాలు అందిస్తూ వాళ్ళ హక్కులు కాపాడుతుంది, మరోవైపు అందరి సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం మేము పునాదులు తవ్వుతుంటే ఒకరేమో కూల్ చేస్తాం, ఒకరేమో పేల్ చేస్తాం. కూల్ చేస్తానే వాళ్ళు బండి సంజయ్, మన సెక్రటరీ పైన గుమ్మటాలు అవి కూల్ చేస్తామని ఆయన మాట్లాడడం, ఏకంగా ప్రగతి భవన్ను పేల్ చేస్తామంటూ రేవంత్ రెడ్డి మాట్లాడడం, వీళ్ళ ఇటువంటి పిచ్చోళ్ళకి ఓట్లు వేస్తే, ఇటువంటి పిచ్చోళ్ళను కనుక రేపొద్దున తెలంగాణ ప్రజానికి నమ్మితే తెలంగాణ పరిస్థితి ఏంటి అనే ఆవేదన వ్యక్తం చేస్తూ నిన్న మంత్రి కేటీఆర్ గారు ప్రసంగించారు. వీళ్ళ ఇద్దరిని జైలుకు పంపించడం, కేసులు పెట్టడం కాదండి, మెంటల్ హెల్త్ యాక్ట్ ఉంది, సెంట్రల్ యాక్ట్ ఒకటి ఉంది, ఆ యాక్ట్ కింద అప్లికేషన్ పెట్టాలి. వీళ్ళిద్దరికి కొంచెం అసలు స్టేబుల్గా ఉన్నారా లేదా ఆలోచన విధానంగా, వీళ్ళకి ఎర్రగడ్డలో 2 రూములు కట్టించి అందులో పెడితే బాగుంటుంది. ఎందుకన్నంటే ఈ కూల్చుడు పేల్చుడు అయిందండి, అంటే కూల్చుడు పేల్చుడు అయింది సాధారణంగా మాట్లాడుతున్నారని అనుకోకండి. ఆయన పేల్చేస్తా అన్న ఆయన స్కూల్ పిల్లలు, ఆడపిల్లలు చదువుకునే స్కూల్లో గోడలు దూకిపోవడం ఏంది? అసలు వీళ్ళు మెంటల్గా స్టేబుల్గా ఉన్నారా? అసలు ఏది పడితే అది మాట్లాడడం, రాజకీయాలలో ఏది పడితే అది మాట్లాడితే పైకి వస్తామనే ఆలోచన విధానం ఇది ఏంటిది? ఇంకొకటి పేల్చేస్తానంటాడు అదే మహానుభావుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హైదరాబాద్లో, మీరు చట్టాన్ని వైలేట్ చేయండి, మీ ఇష్టం ఉన్న స్పీడ్లో పోయండి,
ఉచితంగా అంటే మీకు ఫైన్లు లేకుండా చేస్తాము, తర్వాత మీరు పది ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తామని వాళ్ళ అదేంది వాళ్ళ నాయకుడు మోడీ గారు మాట్లాడారు. ఇదంతా కూడా ఏంటంటే ఇది వీళ్ళకి ఏదో మెంటల్ హెల్త్ బాగున్నట్లేదండి. ఇట్లాంటి చేతుల్లో నిజంగా కూడా పెట్టగలుగుతామని నిజం చెప్పండి, పెట్టాలనా? దీనికి ఆకర్షింపబడడం అంటే అది ఇంకా ఘోరం. కానీ ప్రజలు విఘ్నులండి వీళ్ళని. దిస్ పీపుల్ ఆర్ గుడ్ ఎంటర్టైనర్స్. అంటే మనకు ఈ కథ అంతా మొదలైంది మీకు తెలుసు కదా కోవిడ్ టైంలో. వీళ్ళు అప్పుడు సినిమాలు లేవు, వీళ్ళు పెద్ద ఎంటర్టైనర్స్. ఇక ఈ రేవంత్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ అంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడాలండి వీళ్ళ గురించి? ఇట్లాంటి రోజుల చేతులు నిజంగా పెట్టుకుంటావా? ఎంత ఎంత ప్రగతిశీలక ప్రభుత్వం, ఎంత మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. 8 సంవత్సరాలలో జరిగిన పనులు దేశం ఎప్పుడు కూడా ఎప్పుడు ఊహించని, ఎప్పుడు జరగని పనులన్నీ కూడా ఎంత సునాయసంగా తీసుకుపోయే ఒక ప్రభుత్వాన్ని పక్కన పెట్టుకొని ఇట్లాంటి పిచ్చోళ్లతోని జనం మోసపోతారనంటే నేనైతే అనుకోని మోసపోతారు. అంటే నిజంగా సచివాలయం అనేది వాళ్ళ ఒక ఐకానిక్ బిల్డింగ్ గా ఉంది, తర్వాత ప్రగతి భవన్ అనేది అది ప్రజల ఆస్తి. ఈ రెండు మాటలు ఏవైతే ఉన్నాయో కేంద్రంలో ఉన్న బీజేపీ పద్ధతి ప్రకారం పోతే వీళ్ళని 10-12 సంవత్సరాలు జైల్లో నుంచి బయటకు రాకుండా కేసులు పెట్టవచ్చు. ఎక్కడో హత్రాస్ అనే ప్లేస్లో ఒక క్రైమ్ జరిగితే దాన్ని కవర్ చేయడానికి పోతున్న ఒక జర్నలిస్ట్ని మార్గ మధ్యంలో అరెస్ట్ చేసి 28 నెలలు జైల్లో ఉంచినారు. మరి ఇట్లా అసెంబ్లీని కూల్ చేస్తాం, ప్రగతి భవన్ పరిపాలనకి ముఖ్య కేంద్రమైన ప్రగతి భవన్ని పేల్ చేస్తామని మాట్లాడే వాళ్ళని ఏం చేయాలండి? అదే బీజేపీ ప్రిన్సిపల్ ప్రకారం తీసి లోపల పడేయాలి కదా. అట్లాంటి క్రిమినల్స్ అన్నట్టే కదా, క్రిమినల్స్ ఎవరిని వేస్తారు లోపల? క్రిమినల్స్ వేస్తారు. మరి ఇట్లాంటి క్రిమినల్స్, ఇట్లా మెంటల్ హెల్త్ లేని క్రిమినల్స్ని ఏం చేయాలని అంటే తీసుకుపోయి ఎర్రగడ్డలో పెట్టాలి. రైట్, శ్రీధర్ గారు, డూమ్స్ను పేల్ చేస్తాం, డూమ్స్ను కూల్ చేస్తామని మాట్లాడిన నాయకులు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అదే తరహాలో ఉంది, తర్వాత స్వయంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని చాలా అసెంబ్లీలు అలాగే ఉన్నాయి. సో మరి వాటన్నింటినీ కూడా కూల్ చేస్తారా, డూమ్లన్నీ కూడా తీసేస్తారా అన్నటువంటి ప్రశ్నలు జనం నుంచి, మామూలుగా సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మరి వాటికి ఏం సమాధానం చెప్తారు బండి సంజయ్? అంటే బండి సంజయ్ అన్నారు ఏంటంటే, పరాయి సంస్కృతిని ప్రతిబింబించే చిహ్నాలను కూల్చేస్తాం. అసలు ఆ మాట నిజంగా బండి సంజయ్ ఆచరించదలుచుకుంటే ఆయన ప్యాంటు మానేసి పంచగట్టుకోవాలి. అది భారతీయ సంస్కృతి కాదు. వారు భారతీయ జనతా పార్టీ పేరులో పార్టీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అది భారతీయుల పదం కాదు కదా. ఇంతకుముందు భారతీయ జనసంఘ అనేవాళ్ళు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ మూల పార్టీ అనే పదం పీకండి, సమితి పెట్టండి, లేకుంటే సంఘం పెట్టండి, సమూహం పెట్టండి తప్ప. ఒక పరాయి సంస్కృతి నుంచి ఒక పదం ఎత్తుకొచ్చి సాక్షాత్తు ఈ పార్టీకే పేరు తగిలించుకున్నారు. పొద్దున్నేస్తే ఈ ఆర్యమంతా ఆహార్యం పరాయి సంస్కృతి. బండి సంజయ్ గారి వాళ్ళ పరాయి భాషల పదాలు లేకుండా అచ్చ తెలుగులో మాట్లాడతాడా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 5 నిమిషాలు మాట్లాడమంటే ఎప్పుడైనా కానీ దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య ఆదాన ప్రదాలు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు ఒక చారిత్రక సందర్భాల్లో సంస్కృతులు కలిసిపోతాయి. మీకు ఒక విషయం చెప్పాలి, ప్రాచీన భారత సంప్రదాయంలో కిటికీ అనే కాన్సెప్ట్ లేదు. గృహ నిర్మాణాలు కిటికీ లేదు. ఆ కిటికీ అనే పదమే మంది కాదు, అది పర్షియన్ పదం. మన పదాలు గవాక్షాలు అనేవాళ్ళు, ఎక్కడ పైన కట్టుకునేవారు ఇక్కడి వాతావరణాన్ని బట్టి. కలిసిపోయిన సంస్కృతులని, ఆహార్యం కలిసిపోయింది, వాస్తు నిర్మాణం కలిసిపోయింది, ఆహారం కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు పనికిమాలిన చర్చ తేవడం అంటే అంత రెండో రెండింటి మీద ఇందాక ప్రస్తావన తెచ్చారు. గుమ్మడాలే కూల్చాలనుకుంటే సగం హైదరాబాద్ను కూల్చాలి ఇవాళ. మరి బండి సంజయ్ పలుగు పారబట్టుకొని బయలుదేరతాడు. అలాగే రేవంత్ రెడ్డి గారు, ఈ ఇద్దరు రాజకీయ బుడతకీసులు ఇద్దరు. ఎందుకంటే నక్సలైట్లను ఆయన మొన్న ప్రస్తావించారు రేవంత్ రెడ్డి గారు. నక్సలైట్లను అమానుషంగా అణిచివేసింది, చట్టాలు తెచ్చింది, నరమేశం సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఓ శ్వేతపత్రం విడుదల చేయమనండి ఆయన్ని. కాబట్టి ఈ ఇద్దరిని, నేను కేటీఆర్ గారు చాలా మంచి మాట చెప్పారు, ఈ పిచ్చోళ్లకు మనం పచ్చని తెలంగాణ అప్పచెప్తే మాత్రం ఆ పిచ్చోళ్ల రాజ్యం అవుతుంది తప్ప ఇంకేం కాదు.